వాడికేమన్నా నీ చెల్లెల్ని ఇచ్చావేంద్రా? సాలెగాడు అంటున్నావు, వాడెక్కడికి వెళ్ళాడో తెలియదు, తెలిసినా చెప్పను. రే వీడు ఎలా అడిగితే ఎందుకు చెప్తాడరా, పట్టుకోండి రమ్మండి. ఎవడు పడితే వాడు కొట్టెళ్ళిపోవడానికి వాడు ఏమైనా గ్రౌండ్ లో ఫుట్బాల్ అనుకున్నారా? సత్యగడి ఫ్రెండ్ రా, వాడిని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి. ఎవర్రా మీరు, అసలు మీ ప్రాబ్లం ఏంటి? వాడితో మాట్లాడేదంట్రా. ఇప్పుడు చెప్పరా మ్యాటర్ ఏంటో. మీ ఫ్రెండ్ రాజు ఉన్నాడు కదన్నా, మా బండి చెడగొడుతుండన్నా. ఏట్రా ఈ ఏరియాకి రాగానే మన బండ్లు పాడైపోతున్నాయి. ఈ రోజు వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. రాజుగానికి వెళితే అంతే. బ్రదర్ సారీ, ఏంట్రా ఇదంతా? అది కాదురా, ఆ ఎదోలు రోజు వచ్చి మన ఏరియా అమ్మాయిలు ఏడిపిస్తున్నారా, అందుకే వాళ్ళ బండి పాటలు లూజ్ చేసి వాళ్ళ పాటలు టైట్ చేశా. హలో, నాకు రావాల్సింది రాలేదు, ఈ రోజు రాత్రి 1 గంట వరకు టైం ఇస్తున్నా. సరే బండి వస్తుంది, ఆపురా. రే రే మామూలు ఉన్నారా, ఈ బండికి పేపర్లు ఉన్నాయా? అబో అబో అబో, బండి పేపర్లు తీరా. లేదు సార్. లైసెన్స్ ఇవ్వు. అది లేదు సార్. 2000 ఫైన్ కట్టు. అది కాదు సార్. అవన్నీ కాదు కానీ మా మేడంతో మాట్లాడు. ఇంటర్వ్యూకి ఫోన్ చేస్తున్నాడా? అయిపోయావరా. హలో మేడం. చెప్పు. వీళ్ళ దగ్గర బండి పేపర్లు లైసెన్స్ లేదంటే మేడం. ఆర్సీ లేదా? నమస్తే మేడం.
ఏంటి రాత్రి పూట షికార్లు? ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాం మేడం. వీళ్ళని చూస్తే నాకు డౌట్ గా ఉంది. మీ లైసెన్స్ ఐడి కార్డ్ చూపించండి రా. అలా కాదు మేడం. ఏంటి అలా కాదురా? బండి పేపర్స్ షెడ్ లో మర్చిపోయావచ్చా? ఏ ఆపరా, షెడ్ లో మర్చిపోయావా చెడ్డీలో మర్చిపోయావా అనట్లేదు. బండ్లో ఉన్నాయా లేదా? అది మీలాంటి వాళ్ళ వల్లే కదరా నగరం కిష్ట పరిస్థితికి వచ్చింది. ఏంటి కిష్టనా? కిష్ట పరిస్థితి. కిష్ట పరిస్థితి కాదు మేడం, క్లిష్ట పరిస్థితి. క్లిష్ట కిష్ట పరిస్థితి. ఏ ఎవలనుకుంటున్నావు? పోలీస్ ఇక్కడ, పోలీస్. ఏ ముందరా షోరూమ్ బండిలాగా ఏంట్రా? మీలో మీరే చెవులు కొరుకుంటున్నారు. అది కాదు, అసలు వీళ్ళ యూనిఫామ్ కి రోజుకి ఎంత పే చేస్తావేంటి? రోజుకు 1500 ఇస్తానంతే. దొరికిపోయిందిరా. అదంతా కాదు గానీ, పద పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మాట్లాడుకుందా. పోలీస్ స్టేషనా? ఆ పోలీస్ స్టేషనే. సంజు, ఆ వస్తున్నా. పిల్లలు మీరందరూ పక్కన కూర్చోండి. పదండి పదండి, కమ్ 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 కమ్. ఏమైంది? విషయం మొత్తం తెలిసిపోయింది. అది కాదు సార్. ఏదో చెప్తావు కదా నువ్వు కూడా, చెప్పు. యాక్చువల్లీ సార్, మేమంతా అనాథాశ్రమంలో పిల్లల కోసం హెల్ప్ చేయడానికి డొనేషన్ కలెక్ట్ చేస్తున్నాం. అనాథల ఎవరిని అడిగినా హెల్ప్ చేయడం లేదు. అనాథ పిల్లలు వాళ్ళ కోసమే సార్. అందుకే సార్ రిస్క్ అని తెలిసినా కూడా ఇలా చేస్తున్నాం. అయ్యో పిల్లల కోసమా? రే డబుల్ తీరా. ఏంటే ఇప్పటిదాకా ఇంత రచ్చ చేశారు, పిల్లలను గానీ డబ్బులు ఇచ్చేశారు? ఏదే తినే మంచి బక్రగాళ్ళు దొరికారుగా. ఏ ఉందిరా అమ్మాయి, చందమామకి చీర కట్టినట్టు. ఏ ఉందిరా, ఎల్లోరా శిల్పం కదిలొచ్చినట్టు. ఎంత చక్కగా మాట్లాడిందిరా, తన గొంతు వింటుంటే కోయిల రాగం విన్నట్టుంది. అమ్మా సంజనా. ఏంటి నానా? టీ తీసుకురమ్మా, టైం అవుతుంది. అన్నట్టు మర్చిపోయాను, ఇవాళ స్పెషల్ డ్యూటీ పడింది, భోజనానికి రానేవోనమ్మా. రోజు ఇదే చెప్తున్నావు నానా. ఏమిటోనమ్మా, మీ అమ్మ చనిపోయాక పెళ్ళైతే చేసుకోలేదు గాని నిన్ను మాత్రం కష్టపెడుతూనే ఉన్నానమ్మా. ఇందులో కష్టమేముంది నానా? హాస్టల్లో ఉండి చదువుకోమా అంటే నా మాట వినవు. నిన్ను వదిలి ఉండలేను నాన్నా అంటాం. నీ ఆలనా పాలన చూద్దామంటే నాకు కుదరటం లేదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్నా? ముందు నువ్వు టీ తాగు. తాగుతానమ్మా, తాగుతా. సరేనమ్మా, డ్యూటీ టైం అయింది, వెళ్ళొస్తా తల్లి. జాగ్రత్త అమ్మా. అలాగే నాన్న. సత్యనారాయణ, మనకు దొరికిన ఫోన్ కాల్ లిస్ట్ ఏమైనా వచ్చిందా? సారీ సార్, ఆ ఫోన్ డ్యామేజ్ అవ్వడం వల్ల సిమ్ కార్డ్ పూర్తిగా విరిగిపోయింది సార్. ఐఎంఈఏ నంబర్ ద్వారా పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవడానికి స్పెషలిస్ట్ ని పిలిపిస్తున్నాం సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైనా వచ్చిందా? ఆ రిపోర్ట్ రెడీ సార్, డాక్టర్ గారు ఫోన్ చేశారు సార్, మీకోసం వెయిటింగ్ సార్, రమ్మన్నారు సార్. ఓకే, మీరు పదం, నేను వస్తాను. ఓకే సార్. హలో డాక్టర్. హలో సార్. మొన్న జరిగిన మర్డర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎంతవరకు వచ్చింది సార్? 1 మినిట్ సార్. రిపోర్ట్ గురించి చెప్పడానికి ఏం లేదు సార్, సేమ్ మర్డర్ సేమ్ స్టైల్, గొంతులో పొడి చంపేస్తున్నారు అంతే. ఎవర్రా ఇంత కిరాతకంగా చంపుతున్నారు? థాంక్ యూ డాక్టర్. ఓన్లీ డౌన్ హిల్, నో టాపెయిన్. అగల్ ప్లీజ్ టేక్ ఇట్. ఎవడు వీడు? ఐఎంఈఏ టెక్నీషియన్ సార్. రిపేర్ లో ఉన్న ఫోన్ లో ఐఎంఈఏ నంబర్ ద్వారా ఆ ఫోన్ లో ఎన్ని సిమ్స్ వాడారో తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు సార్. సత్యనారాయణ సార్, ఆ ఫోన్ లో ఎన్ని సిమ్స్ వాడారో తెలుసుకుని నాకు 1 అవర్ లో రిపోర్ట్ చేయి. ఓకే ఓకే సార్. అయ్యే చెప్పింది అర్థమైందా? అర్థమైంది సార్. పద సార్, ప్లీజ్ సార్, పా సార్, ఒకసారి ఫోన్ చేయండి సార్. అబ్బో అమ్మాయ్యా. చూడరా, చూడు
సార్ 16 నెంబర్లు వచ్చాయి సార్ కానీ కానీ సార్ ప్రింట్అవుట్ వస్తుంది